హాయ్ హలో నమస్తే ఈరోజు సినీ మాధుర్యం కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత నటుడు భరతనాట్యంలో ప్రవీణుడు అయిన డాక్టర్ కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ సినీ జీవిత విశేషాలను తెలుసుకుందాం శృతి హాసన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించింది తల్లిదండ్రులు కమల్ హాసన్ సారికా ఠాగూర్ శృతి చెన్నైలోని లేడీ ఆండాల్ పాఠశాల నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసింది తరువాత ముంబై వెళ్లి సైకాలజీలో ఎస్ ఆండ్రూ కాలేజీలో చదివింది శృతి హసన్ కొన్ని హిందీ తమిళ చిత్రాలు చేసిన తరువాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్లో నటించింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కావడంతో ఆమెకు మంచి ఆఫర్స్ ఆమె తెలుగు యాక్షన్ చిత్రం బలుపులో రవితేజ సరసన నటించింది తరువాత రామయ్య వస్తావయ్య చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి రెండు వేల పద్నాలుగులో విడుదలైన చిత్రం ఎవడు ఇందులో రామ్ చరణ్ ప్రక్కన చేసింది ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది తరువాత వచ్చిన ఆమె నటించిన చిత్రం రేసుగుర్రంలో అల్లు అర్జున్ సరసన నటించింది తరువాత మహేష్ బాబుతో ఆగుడు చిత్రంలో నటించింది రెండు వేల పదిహేడులో పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయిలో నటించింది తరువాత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం వకీల్ సాబ్లో నటించింది అందులో కమల్ హసన్ భారీగా నటించింది ఆ పాత్ర సినిమాలో కొంతసేపు మాత్రమే ఉన్న మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర అది శృతి హసన్ నటిగా రాణించడమే కాక ఆమె మంచి గాయకురాలు కూడా ఆమె హిందీలో చాలా మంచి పాటలు పాడింది ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా గెలుచుకుంది ఆమెకు సంగీతం అంటే ప్రాణం ఒక సంగీత ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకుంది అందులో కొన్ని పురస్కారాలు అందుకుంది సంగీత ప్రియులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు శృతి హసన్ లండన్ లో కూడా ప్రదర్శనలిచ్చింది ఇండియాలో మానసిక ఆరోగ్యం గురించి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో సంగీతంలో ఉన్న టాలెంట్ ను ప్రశంసిస్తూ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ వేవ్ ఆమెను బహుముఖ కళాకారిణిగా పేర్కొన్నారు ఆమె టాలెంట్ కు వచ్చిన అవార్డులు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉత్తమ మహిళా డెబ్యూ రేసుగురంలో ఉత్తమ నటి అనగనగా ఒక ధీరుడులో ఉత్తమ నటి ఇంకా అనేక రంగాల్లో శృతి హసన్ అద్భుత విజయాలు సాధించింది సామాజిక సేవలో అనేక ఆర్థిక సహాయాలు చేసింది తండ్రి కమల్ హసన్ పేరు నిలబెట్టి తండ్రికి తగ్గ తనయా అనిపించుకుంది శృతి హసన్ చిత్రాలు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి